ताजा कुरिसिन भारी वर्षालकु वरदलु पोंगि पोर्लडंतो कर्नूलु जिल्ला सिरिवेल्ल मंडलंलोनि कादर ग्रामंलो ओक व्यक्ति वागु दाटुतू गल्लंतै मृति चेंदिन विषयं तेलिसिंदे। अयिते बत्तनु पोगोट्टुकोनि जीवनाधारं कोल्पोयिन अतनि भार्यकु अंडगा स्थानिक जर्नलिस्टुलु तम सहृदयान्नि चाटुकोनि आर्थिक सहायान्नि अंदिंचारु। మానవతా దృక్పథంతో ఆలోచించిన సిరివెల్ల మండల విలేకరులు బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జర్నలిస్టులు దాదిరెడ్డి మహేష్ గంట చిన్న నాగయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సిరివెల్ల రుద్రవరం మండల విలేకరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆపద్ బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। ఈ కార్యక్రమంలో 24 జెమిని సీను నాగమల్లేశ్వరరెడ్డి రామచంద్ర రెడ్డి ఉల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు। మేమందరం విలేకరులందరం కలిసి తోచిన విధంగా ఏదో ఒక చిన్న సహాయం చేయాలని చెప్పేసి ఒక చిన్న ఆశయంతో ఈ విధంగా వచ్చి చందయ్య గారి కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది। ఇదే కాక మరియు జనసేన గ్రూప్ తరపు నుంచి అంటే వారి సహకారం తరపున ఓవలే సార్ గారు నాగయ్య గారు మహేష్ గారు ముగ్గురు కలిసి మరి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది। ఇంకా ఎవరైనా దాతలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇవ్వదలుచుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను। కుటుంబానికి చెందిన వ్యక్తి కుటుంబ యజమాని వరద నీటిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యి మృతి చెందిన కారణంగా తక్షణ సాయంగా విలేకరులు మానవతా దృక్పథంతో చిన్న సహాయాన్ని అందజేయడం జరిగింది। వీరి కుటుంబానికి ప్రభుత్వం అందజేయాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఆపద బంధు గాని ఇంకా ఏదైనా రేషన్ సరుకులు గాని వీళ్ళు తక్షణమే ఇలా కుటుంబానికి అందజేయాలి। కాదరబాదర గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి ఇటువల కురిసిన భారీ వర్షాలకు బండ్లవాగులో గల్లంతయ్యి మృతి చెందడం జరిగింది। ఓ పేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని గల్లంతు కావడం మృతి చెందడం వల్ల ఆ కుటుంబం ప్రస్తుతం ఆపదలో కష్టాల్లో ఉంటుందని భావించి విలేకరులు మానవతా దృక్పథంతో దాదిరెడ్డి మహేష్ గారు రుద్రవరం ప్రజాశక్తి నాగయ్య గారు చింతల ఉబ్లేసు మరియు సిరివెల్ల మండల విలేకరులు రుద్రవరం మండల విలేకరులు అందరూ కలిసి 10,000 రూపాయలు వాళ్ళకు తక్షణ సహాయంగా అందజేయడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వము వీళ్లకు అందజేయాల్సినటువంటి సహాయ సహకారాలు తొందరగా అందజేయాలా రహదారుల నిర్మాణం కానీ బ్రిడ్జీల నిర్మాణం కానీ సౌకర్యవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి। మాట్లాడండి మాట్లాడండి నువ్వు మాట్లాడండి నువ్వు మాట్లాడండి నువ్వు చెప్పు।